తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సందడి ముగియగానే విమర్శ ప్రతివిమర్శలు చేసుకున్నారు. ఒకవైపు రామ మందిర అంశం, మరోవైపు ముంచుకొస్తున్న లోక్సభ ఎన్నికలు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాటల్లో వాడిబేడి పెంచాయి. తాజాగా లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రేవంత్ అన్నట్లు కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారా? కేసీఆర్పై రేవంత్ హాట్ కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి? తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాతాళంలో 100 మీటర్ల లోతులో పాతి పెడతా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్న బీఆర్ఎస్ కనిపించదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ఏ కారు గుర్తే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, పలుమార్లు కేసీఆర్ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరోసారి లండన్ వేదికగా స్పందించారు. పులి బయటకొస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని వార్నింగ్ చేశారు. ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, తగ్గించే బాధ్యత నాదే అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. దావోస్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం, కానీ 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకారులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో అనేక మందిని చూసిందని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించినందుకు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చినందుకు, ఇచ్చిన హామీలను సమగ్రంగా అమలు చేసినందుకు బీఆర్ఎస్ను బొందపెడతావా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీలు కలిసిపోతాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఏక్నాథ్ షిండేగా మారతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రక్తమంతా బీజేపీదే అని అన్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైందని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చి 4 రోజులు దాటింది. మొదటి శాసనసభ సమావేశాల్లోనే ఇరు పార్టీల నేతలు హోరాహోరీగా పోరాడారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వాళ్ల మాటల్లో వాడీవేడీ పెంచారు. కేసీఆర్ ఆరోగ్యం కోలుకొని త్వరలో ప్రజల మధ్యకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఒకసారి కేసీఆర్ రంగంలోకి దిగితే ఈ మాటల యుద్ధం ఏ స్థాయికి వెళ్లనుందో అన్నది తేలాలి. గత ప్రభుత్వ తప్పిదాలపై విచారణ చేపడుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పరంగా బీఆర్ఎస్ను ఉతికి ఆరేసింది. ప్రభుత్వ పరంగా విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవడం చాలా కీలక పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అటు అసెంబ్లీ లోపల, ఇటు బయట కూడా బీఆర్ఎస్ను ముప్పు తిప్పలు పెట్టే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.